బైబిల్ గ్రంథంలో ఉదయకాలం నేను ఎక్కడ ముగించాను చెప్పండి? ఉదయకాలం నా సందేశం ఎక్కడ ముగిసింది చెప్పండి? ఎక్కడ ముగిసింది ఉదయకాలం నా సందేశం? సాతాను అంత గొప్ప చక్రవర్తినే ఏం చేశాడు? పడగొట్టేశాడు. అంత జ్ఞానవంతుడి జ్ఞానం ఆ జ్ఞానవంతుడిని ఏం చేయలేకపోయింది? కాపాడలేకపోయింది. కారణం పక్కలో బళ్ళెం అంటారు, ఎప్పుడైనా విన్నారా? బళ్ళెం ఎక్కడుందట? పక్కలో ఉందట. బళ్ళెం పక్కలో ఉంటే ఏమవుతుందో తెలుసా? పొద్దునకే నిద్రలో మనం ఎలా తిరుగుతామో తెలీదు, ఎలా తిరుగుతామో తెలీదు, ఎలా ముడుచుకుంటామో తెలీదు కదా. ఈ ముడుచుకోవటాల్లో, తిరగటాల్లో, దొరలటాల్లో బళ్ళెం ఏమైపోద్దట చెప్పండి? ఏమైపోద్ది? దిగిపోద్ది. అప్పుడు మనం చచ్చిపోతాం. అలా పక్కలో ఒక బళ్ళెం ఉంటేనే ప్రాబ్లం అయితే, ఈయన ఎన్ని బళ్ళెలు పెట్టుకున్నాడు? 1000 బళ్ళెలు పెట్టుకున్నాడు. ఆ 1000 బళ్ళెలు మామూలు బళ్ళెలు కాదు. ఎంత భయంకరమైన బళ్ళెలు అంటే, అప్పటికే విషం పూసేసిన బళ్ళెలు. గుర్తుపెట్టుకోండి, అప్పటికే వాటికి ఏం పూయబడింది? విషం పూయబడింది. విషం పూయబడడం అంటే అర్థం ఏంటి? వారు పెరిగిన వాతావరణం అలాంటిది. ఎప్పుడు కూడా ఒక మనిషి ఎలా ఉంటాడు, దేన్ని బట్టి ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయొచ్చు అని అంటే, అతడు పెరుగుతున్న వాతావరణం, అతడు ఏదైతే స్వీకరిస్తున్నాడో ఆహారం, ఆ ఆహారమే అతని వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుంది, అతని జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పెరిగారు, ఎవరితో పెరిగారు, ఎలాంటి పరిస్థితుల్లో పెరిగారు అంటే, మీరు ఉదయకాలం స్క్రీన్ మీద చూశారు, కొన్ని బొమ్మలు చూశారు, అందులో మీరు చూడొచ్చు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మీరు చూస్తే, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, వృద్ధుడయ్యాడు అంటే బలం క్షీణిస్తోంది, ఇదివరకంత బలవంతుడు కాదు, బలం క్షీణిస్తోంది. ఆ బలం క్షీణిస్తున్నటువంటి దశలో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా ఎదుట యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతను సిదోనీయుల దేవతను, మిల్కోమోను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను అని వ్రాయబడింది. ఇంకా చాలామందిని అనుసరించారట. అందులో మీరు చూడొచ్చు, మొలకు అనే ఒక ప్రమాదకరమైన దేవతను ఆ రోజుల్లో ఆరాధించేవారు. మొలకు అనే ప్రమాదకరమైన దేవత, ఇది ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందిన దేవత. మీరు ఆ మొలకును చూసినప్పుడు అక్కడ అగ్నిగుండం మండుతూ ఉంటుంది. ఈ అగ్నిగుండంలో ఏం చేస్తారంటే, పిల్లల్ని తీసుకొచ్చి దహించేవారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి, అది ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. మొలకు బలిపీఠం కట్టి, ఈ మొలకు దగ్గర పిల్లల్ని తీసుకొచ్చి ఏం చేసేవారట? దహించేవారట. అలా దహిస్తూ వాళ్ళు, దేవుడికి మా పిల్లల్ని సజీవయాగంగా, సజీవ దహనం చేసేస్తున్నాం అని ఆనందపడేటువంటి దుస్థితి. అలాంటి ఒక అజ్ఞానాన్ని ప్రోత్సహించటం ఒక జ్ఞానికి తగునా అంటే, తగదు. అసలు ఇలాంటి అజ్ఞానం ప్రోత్సహించాలన్న ఆలోచన అతనికి ఇచ్చింది ఎవరంటే, ఆ బళ్ళాలే, అంటే పెళ్ళాలు బళ్ళాలు, ఆయన పెళ్ళాలే, ఆయనకి బళ్ళాలు అయ్యారు. కాబట్టి సొలొమోను గారి పెళ్ళాలు అనే కంటే, సొలొమోను గారు తాళి కట్టిన బళ్ళాలంటే బాగుంటుంది. అంత జ్ఞానిని కూడా ఏం చేశారంటే, సర్వనాశనం చేసేశారు. అంత జ్ఞానిని కూడా ఎందుకు పనికిరాని వాడుగా చేసేశారు, ఒక భయంకరమైన పరిస్థితిలోనికి నెట్టేశారు. అది మీరు స్క్రీన్ మీద ఒక్కొక్కటి వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ దేవతలు చూస్తుంటే, వాటన్నిటినీ ఆరాధించడట, వాళ్ళందరికీ బలిపీఠాలు కట్టాడట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆయనకి కావాల్సిన వాళ్ళు. ఎందుకు కావాల్సిన వాళ్ళు అయ్యారు? వాళ్ళ భార్యను బట్టి కావాల్సిన వాళ్ళు అయ్యారు వాళ్ళందరూ. ఆ భార్యను బట్టి ఒక్కొక్కరు ఆయన కావాల్సిన వాళ్ళు. చూడండి, మొలకు దేవత మనం చూసాం. నెక్స్ట్ అదే మొలకుకు పిల్లల్ని సమర్పిస్తున్నటువంటి ఫోటో ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు దాని క్రింద. ఆ మొలకుకు పిల్లల్ని సమర్పిస్తున్నారు, చేతులు పెట్టేస్తున్నారు బట్టికెళ్ళి. ఈ మొలకు లాంటి వాటినే పగలగొట్టమన్నాడండి. ఈ వద్దురా నాయన, ఈ ఉంటే మీరు పిల్లల్ని ఇలాగే పాడు చేస్తారు, ఈ ఉంటే మీరు ఇలాంటి విగ్రహారాధన చేస్తే నష్టపోతారు, ఇలాంటి విగ్రహాలు మీ మధ్యలో ఉండకూడదు, వాటిని పగలగొట్టండి అన్నాడు. అంటే ఈ భక్తి మంచిది కాదు కాబట్టి ఇవి పగలగొట్టమన్నాడు. కానీ ఇప్పుడున్న మతోన్మాదులు తీసుకొచ్చి ఈ వచనాలను వాళ్ళ విగ్రహాలకు కలిపి
హైందవ సహోదరులను తప్పుదారి పట్టిస్తుంటారు. హైందవ సహోదరుల్ని మతోన్మాదులు ఎలా తప్పుదారి పట్టిస్తారంటే, ఇదిగో ఈ విగ్రహాలను పగలగొట్టమన్నాడని చెప్పరు, మన విగ్రహాలని పగలగొట్టమన్నాడు అని చెప్తారు. అప్పుడు ఎవరికైనా బాధ కలుగుద్దా? కలగదా? కలుగుద్ది. ఇప్పుడున్న విగ్రహాలని పగలగొట్టమని బైబిల్లో లేదు, అయినా అది ఇప్పటి మాట కూడా కాదు. ఏదైనా ఒక మాట చదివేటప్పుడు ఎన్ని వేల సంవత్సరాల క్రిందట ఇది జరిగింది చరిత్ర అనేది చూడాలి. చాలా వేల ఏళ్ల కిందట జరిగింది అది. అప్పుడు అక్కడ ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడున్న వాటిని పగలగొట్టండి అని చెప్పాడు. ఇది కరెక్ట్. ఇప్పుడు మీరే చెప్పండి, ఏ ఊళ్ళో అయినా ఇలాంటి విగ్రహం పెట్టి పసిబిడ్డలను తీసుకెళ్ళి అగ్నిలో కాలుస్తున్నారు అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పాలి. ఖండిస్తారా లేకపోతే ప్రోత్సహిస్తారా? ఏం చేస్తారమ్మా? ఖండిస్తాం కదా. అలాగే దేవుడు ఖండించాడు. తప్పురా నాయనా అని చెప్పాడు. తప్పురా నాయనా, అలాంటి పాపిష్టి పనులు చేయకండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అలాంటి బహుమానాలు తీసుకెళ్ళి మొలికకు బలిస్తారా? తప్పు. అసలు ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే, దీన్ని సొలొమోను సపోర్ట్ చేయడం అనేది బాధపడాల్సిన విషయం. మన దృష్టిలో హీ వాజ్ ఎ హీరో. సాల్మన్ వాజ్ ఎ హీరో. హీ వాజ్ ఎ గ్రేటెస్ట్ పర్సన్. ఆయన ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్, చాలా చాలా తెలివైన వాడు, వివేకవంతుడు, విజ్ఞానవంతుడు, చిన్నప్పటి నుంచి భక్తిగా పెరిగినవాడు. దేవుణ్ణి అడిగి తీసుకున్నాడు జ్ఞానాన్ని. తండ్రి నాకు జ్ఞానం ఇవ్వు అని తండ్రిని అడిగి తీసుకున్నాడు. ప్రపంచంలో ఎవరికీ లేని శక్తి ఆయనకు అంతరిక్షం నుంచి, అనగా ఆకాశం నుంచి దేవుడు పంపించాడు. అతని శిరస్సులోనికి ఆ శక్తి దిగింది, అది నిలిచి ఉంది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఏది తీసుకుంటావో అదే నీలోని కలిసిపోద్ది, నిన్ను ప్రభావితం చేస్తుంది. నువ్వు ఎక్కువ చీకటికే అలవాటు పడ్డావు అనుకో, నువ్వు వెలుగులోకి రాలేవు. నువ్వు ఎక్కువ వెలుగుకు అలవాటు పడ్డావు అనుకో, ఎక్కడికి పోలేవు? చీకట్లోకి పోలేవు. నువ్వు ఏది తింటావో అది నీ కణాలుగా మారుద్ది. ఇది భౌతికమైన మాట. నువ్వు ఏది తింటావో అదే నీ శరీరంలోకి కణాలుగా మారుతుంది. ఈ కణాలన్నీ అలా ఏర్పడినవే, మనం తిన్నవే మన కణాలు. కొత్త కొత్తవి పుడుతుంటాయి, కొత్త పాతవి రాలిపోతుంటాయి. కణ వ్యవస్థలో కొత్తవి పుడతాయి, పాతవి ఏమైపోతాయమ్మా? రాలిపోతాయి. అందుకే పెద్దలు అన్నారు, తిండి తినండి, తిండి తింటే కండపడద్దు అన్నారు. నిజమే, తిండే కండగా మారుద్ది. అర్థమవుతుందా మీకు? తిండి ఎలా మారుద్ది? కండగా మారుద్ది. అంటే తిండి తింటే మీకు ఏం పడద్దట? కండబడద్దట. అలాగే వింటే విన్నది వంటబడద్దట. ఏది వింటే అదే వంటబడద్దట. ఇప్పుడు సొలొమోను ఏది వింటున్నాడు? దేవుని గురించి వినడం మానేశాడు. దేవుని గురించి వినడం తగ్గించేశాడు. దేవుని గురించి ఆలోచించడం కూడా మానేశాడు. నాకు తెలిసి ఆయన కట్టిన బంగారు దేవాలయానికి ఆయనే వెళ్ళడం మానేశాడన్నమాట. అర్థమైందా? ఆయన కట్టిన బంగారు దేవాలయానికి ఆయనే వెళ్ళడం మానేశాడు. మరి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి ఎదురుగా కొండ మీద బలిపీఠాలు కట్టించుకున్నాడు. ఆ బలిపీఠాల దగ్గరికి వెళ్తున్నాడు, వాటిని ఆరాధిస్తున్నాడు. చూడండి, మొలికు ఎంత ప్రమాదకరమో, అంతకంటే ప్రమాదకరం ఇదిగో అష్టారోతు దేవత. మీరు చూస్తున్నారు బంగారు దేవత. వీటి దగ్గర వ్యభిచార నృత్యాలు, నగ్న ప్రదర్శనలు, ఇలాంటి నీచమైన కార్యకలాపాలు చేసేవారు. ఏమండి, ఇవి వాళ్ళ భార్యల ఆచారాలు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ దేవత అష్టారోతు దేవత. తర్వాత అమోరీయుల దేవత చూడండి, కింద ముక్కు తెగిపోయింది పాపం ఆవిడికి. అంటే తవ్వకాలు అలా దొరికింది, మరి ఏం చేస్తాం? అంటే గుణపంతో కొట్టేటప్పుడు ముక్కు ఊడిపోయింది అనమాట. మరి శాస్త్రవేత్తలు తవ్వకాల్లో అంత ఈజీగా సులువుగా దొరకవు కదా. సో ముక్కు ఊడిపోయింది ఆవిడది. ఎవరు ఈవిడా? అమోరీయుల దేవత. అంటే ఒక రకంగా చెప్పాలంటే అల్లుడు ఎందుకు వచ్చాడు? జాతరకి వెళ్ళినాకు వచ్చాడు. జాతర ఎవరిది? అమోరీయులది. అమోరీయుల దేవతది. అంటే ఇప్పుడు అల్లుడు వచ్చి పండక్కి ఎక్కడికి వెళ్తాడు? అమోరీయుల దేవత దగ్గరికి వెళ్ళి ఆ దేవతను ఆరాధిస్తాడు. ఎవరు అల్లుడు? సొలొమోనుకి పండగ వస్తే కష్టమే. 1000 కొంపలకు వెళ్ళాలంటే ఆ రోజుల్లో హెలికాప్టర్లు కూడా లేవు. సంవత్సరానికి ఓ పండక్కి వెళ్దామన్నా కూడా ఒకళ్ళింటికి 1000 ఏళ్ళు ఆయన బతకడు, ఎందుకంటే అది ఆదాము కాలం కాదు. కాబట్టి ఆయనకి పండగ ఉండ, ప్రతిరోజు పండగ అన్నట్టు అనమాట ఆయనకి. 365 రోజుల్లో అత్తరింటికి వెళ్ళాలంటే అత్తగారి పేరు గుర్తుండి సావదు, మామగారి పేరు గుర్తుండి సావదు,
చాలా ఇబ్బందే కదా మరి. అందరి ఇళ్ళకి తిరిగి రావాలన్నా, అందరి ఇళ్ళకి వెళ్ళి అరిసెలు తినాలన్నా అల్లుడు ఎందుకు వచ్చాడో, అరిసెలు తిన్నాక వచ్చాడో అంటారు కదా. సో ఇవన్నీ ఆయన విషయంలో చాలా కష్టం. అంత బడ్డెని పెట్టేసుకున్నాడు మహానుభావుడు. నెక్స్ట్ అమోరియల దేవత, తర్వాత మరో దేవతను చూడొచ్చు మనం. ఆ కిందే ఉంది అమోరియల దేవత, మిల్కోము అనే మరో అమోరియల దేవత నిలబడుంది. చూసారా, మిల్కోము అనే మరో అమోరియల దేవత మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇవన్నీ కూడా పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాలలో వెలికి తీసినటువంటి చిత్రాలు. ఏమా నెక్స్ట్, మిల్కోము అయిపోయింది. నెక్స్ట్ చూడండి, తూరేగలాగా ఉంది చూడండి, ఎదోమీల దేవత తూరేగ, సేమ్ తూరేగను చూసి చేశారు. రెండు కాళ్ళే ఉంటాయి, ఇలాగుంది, రెండు రెక్కలు పైకి లేచి ఉంటాయి. దేన్ని చూశారు, నాకు తూనేగలా ఉంది ఇది కదా. ఈమె ఎవరంటే ఎదోమీల దేవత. ఇది వదలలేదు ఈయన, ఏది వదలలేదు సొలొమోను గారు. ఇంకా ఇవన్నీ తెచ్చేశాడు, మొత్తం అన్నిటి తెచ్చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, దానికి నెక్లెస్ కొన్నవాటి నాకు గొనవా అన్నట్టు, దాని దేవత నెట్టవాటి నా దేవత నెట్టవా అంటది. అప్పుడు ఎలా ఉంటుంది దీనికి, కష్టమే కదా. సో ఆ కష్టంలో అన్నీ పెట్టాల్సి వచ్చింది ఎదోమీల దేవత. తర్వాత చూడండి ఇంకోటి, ఇది అసలు ఇది ఇదే ఇది ఇదొక ఎదోమీల దేవత. ఆ పక్కన రెండు కొమ్ములు, ముందు రెండు కొమ్ములు, పక్కన అది అసలు ఒక ఆడి ఎవడో పిచ్చోడు చేసాడు ఇది. సుబ్బరం నాకు తెలిసి మందేసి చేస్తుంటాడు ఈ బొమ్మ ఏ నైట్ టైమో, ఫుల్గా పేకల దాకా తాగేసి సుత్తి శానం పట్టుకుని చెక్కేసి ఉంటాడు. రెండు కొమ్ములు ఉన్న బొమ్మ గోల్డ్ కలర్లో ఉంది, ఎదోమీల దేవత. ఎవడో తాగేసి ఎక్కినట్లేదు అది. ఆ పైన కొమ్ము, ఈ పైన కొమ్ము, మధ్యలో కొమ్ము. అసలు ఇవి నిజంగా తెలివైనడు అంటే సొలొమోను. నిజంగా ఆయన ఆలోచించాలి. అప్పటికి సామెతల గ్రంథం కూడా రాశాడు, పరమగీతాలు కూడా రాశాడు, ప్రసంగం ఒకటే మిగిలింది. అప్పటికి సామెతలు అయిపోయింది, పరమగీతాలు కూడా అయిపోయింది. ఇప్పుడు సామెతలు చదివినోడు ఎవడు కూడా వీటిని నమ్మడు. ఏటి ఎక్కడో కొమ్ము, ఎక్కడో కొమ్ము, ఎక్కడో కొమ్ము, అది బొమ్మ ఆకారం దానికి తీరు దిబ్బలేదు, ఇదేం బొమ్మరా నాయన, ఇదేవుడేటి అని అనుకోవాలి సొలొమోను తెలివైనడైతే. ఇంత చండాలంగా ఉంది కొంచెం, అదేమన్నా శుభ్రంగా కూడా చేయలేదాడు. దానికి దాన్ని ఏమని చెప్పాలి, దాన్ని చూసి ఆడ ఐదారు రకాలు చూసి ఒక చిత్రం తీర్చిదిద్దేశాడు. కానీ అదే గొప్పదనుకునే దుస్థితిలో ఆనాడు వాళ్ళు వాటిని ఆరాధించారు, ఎదోమీల దేవత. నెక్స్ట్ చూడండి, దూడబొమ్మ. ఇంకో దూడబొమ్మ కనబడద్దు మనకి, కెమోషు దేవత. ఇది దూడ, సొలొమోనే వీటిని ఆరాధించింది. అవును, ఆయనే ఆరాధించాడు ఇవన్నీ. ఇటు దీన్నా, దీన్నే ఎలా ఉంటుందంటే, ఒక్కోసారి అసలు ఏంటి ఇంత దారుణంగా మనుషుల్ని మ్యానిపులేట్ చేసేయచ్చా, చేసేయచ్చు. అందుకే అన్నాడు, బోధ మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరేమి తినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. బోధ భార్య ఎలా బోధ, భర్త బతుకు ఏమైంది నాశనం. ఈ దూడబొమ్మను ఆరాధించేశాడు. నెక్స్ట్ చూడండి, కింద కుర్చీలో కూర్చుంది ఇంకొక ఆవిడ, కెమోషు. చెక్కినోడు ఎవడో అలా చెక్కాడు, చెక్కినోడు ఒకడు చెక్కాడన్న సంగతి కూడా సొలొమోనుకి తెలుసు అలా చెక్కాడని. అయినా కూడా ఏం చేశాడట, తప్పలేదట, తప్పలేదండి. ఇది పరిస్థితి. ఇలాంటి వాటిని అన్నిటినీ ఆరాధించి భ్రష్టత్వం వైపు అడుగులు వేశాడు భక్తుడైన సొలొమోను. జ్ఞానే, ప్రపంచ జ్ఞాని, అప్పటికి గొప్పవాడే, ఆయన్ని మించినోడు లేడు, ఆయన తలదన్నేవాడు లేడు. భూపతులు అందరూ వస్తున్నారు, అధిపతులు అందరూ వస్తున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి ఆయన్ని చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. చూడండి, అసలు ఆయన దగ్గరున్న బంగారం చూస్తేనండి, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. ఏటేటా సొలొమోనుకు వచ్చి బంగారం 1,332 మనుగులు ఎత్తట. బాబోయ్ ఎన్ని మనుగులు, 1,332 మనుగులు ఎత్తు. ఎప్పుడు, జీవితకాలం అంతానా, సంవత్సరానికోసారి 1,300 అంటే 1,332 మనుగులే, 1,332 మనుగులు, టన్నులు టన్నులు. మీకు ఎవరికైనా అంత ఉందా బంగారం,
అంత ఉంటే ఎప్పటికి మిమ్మల్ని చంపేసి ఎవడెవడు జైలుకి వెళ్ళిపోదురు ఈ రోజుల్లో అయితే కదా. 1332 మనుగులు ఎత్తు, ఇదిగాక గంధవర్ణములు మొదలైనవి వర్తకుల యొద్ నుండి, అరబ్బీ రాజుల యొద్ నుండి, దేశాధికారుల యొద్ నుండి అతనికి చాలా వచ్చుచుండెను. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారం, అన్ని బంగారమే, వెండిది ఒకటి కూడా లేదట. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదంటే 22వ చిన్నలో, సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. 23లో అంటాడు, ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అదుకుడై ఉండెను. అతని హృదయమందు దేవుడుంచిన జ్ఞాన వాక్కులు వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిరి. లోకులందరూ అతన్ని ఒక్కసారైనా సొలొమోను గారిని చూసి చచ్చిపోవాలనుకునేవారట. అంత ఖ్యాతి ఘనత దేవుడు కలుగు చేస్తే ఈ భార్యల వలయంలో చిక్కుకున్న ఆయన, కామాతురత అనే మాయలో పడిపోయినటువంటి ఆయన, కామాతురుడై ఆ భ్రష్టత్వానికి వెళ్ళిపోయి సమస్తాన్ని భ్రష్టు పట్టించేసుకుని సమస్తాన్ని నాశనం చేసేసుకుని ఎంత ఎదిగాడో అంత దిగిపోయాడు జ్ఞాని. ఇప్పుడు యేసుప్రభు వారికి సొలొమోను గురించి తెలుసా తెలీదా? మీరు చెప్పాలి, యేసుప్రభు వారు సొలొమోను గారి గురించి తెలుసా తెలీదా? ఎందుకు తెలీదు, ఎలా తెలిసి చెప్పండి సొలొమోను గారి గురించి యేసుప్రభు వారికి చెప్పాలి. ఎలా తెలుసు? యేసుప్రభు వారు కూడా ధర్మశాస్త్రం ఉన్న కాలంలోనే పుట్టారు. ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు వారు చదివేవారు, అది ఆయనకు వాడుక. ఎందుకంటే సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, అందులో ఏదో చదివి చుట్ట పరిచారకుడికి ఇచ్చి కూర్చున్నాడు. కాబట్టి యేసుప్రభు వారికి ధర్మశాస్త్రం చదివినందుకు సొలొమోను గురించి తెలుసా? అలాగని చెప్పామంటే నీ పని అయిపోద్ది. కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. ధర్మశాస్త్రం చదివి తెలుసుకోలేదు ఆయన. సొలొమోను పుట్టడం ఆయనకి తెలుసు, సొలొమోను బతకడం ఆయనకి తెలుసు, సొలొమోను ఎలా ఉన్నాడో ఆయనకి తెలుసు. సొలొమోను జీవితాన్ని పైనుండి చూసిన వాడు మన రక్షకుడైన క్రీస్తు. అది యేసయ్య గొప్పతనం, అది యేసుక్రీస్తు గొప్పతనం. అందుకే యేసుప్రభు అంటాడు లూకాసువార్త 11వ అధ్యాయము 31వ వచనం చూడాలి. దక్షిణ దేశపు రాణి అనగా పొద్దున మనం మాట్లాడుకున్న శబదేశపు రాణి, ఇంకా నయం ఆవిడని కూడా చేసేసుకోలేదు ఈయన. నేను అదే అనుకుంటాను, అందరిని చేసుకుని ఈవిడ ఎందుకు వదిలేశాడో, ఈవిడ పెద్ద అందంగా ఉండదేమో, ఆయన ఈయనకి అందంతో పని లేదు కదా. కట్నాలు కావాలి, రాజ్యాలు కావాలి, ఆయన కామాతురత ఉంది కదా, ఆ కామాతురతలో ఈవిడ పెద్ద బ్యూటిఫుల్గా ఉండదు. ఇథియోపియా అంటే ఇథియోపియా వాళ్ళు కొంచెం ఎలా ఉంటారు, తేడాగా ఉంటారు. అలాగే యెమెన్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటారు మరి, అది అక్కడో ఇక్కడో మొత్తం మీద ఆఫ్రికా అన్నా వాళ్ళు కొంచెం చూడడానికి ఎలా ఉంటారు, మరి బ్లాక్గా ఉంటారు కదా. అందుకని శాపదేశపురాన్ని వదిలేసి ఉంటాడు మహానుభావుడు. అమ్మా నీకేం కావాలితే పట్టుకుని అర్జెంట్కి వెళ్ళిపోన్నాడు, పంపించేశాడు తప్ప. అలా కాదు కానమ్మా, మరి ఏమైనా డీల్ మాట్లాడుకుందామా, కట్టేనా, ఖాళీగా ఉన్న ఇంకో 4 తాళ్ళు కట్టేనా అంటే కట్టేస్తాడు. ఆయన కట్టేస్తాడంటే ఆవిడ కట్టించేసుకుంటుంది కూడా, ఎందుకంటే అలాంటి వాడు ప్రపోజ్ చేస్తే ఎవరు వద్దంటారు, కింగ్ సాల్మన్. ఆయన ప్రపోజ్ చేశాడు అనుకోండి, ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, నో 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 ఐ హేట్ యూ అని అంటారు, ఏంటి ఐ డూ లవ్ యూ అంటారు అంతే. సో అలాంటి ఒక పరిస్థితిలో శాపదేశపురాణిని మాత్రం ఎందుకో ఆయన వెనక్కి పంపించేశాడు, అన్నీ ఇచ్చేసి. మొత్తం మీద మహానుభావుడికి నచ్చలేదని అనుకుంటాను నేను. సరే ఏదైతే అయింది, ఆ శాపదేశపు రాణి మాత్రం గ్రేట్ అట. ఎందుకు గ్రేట్ అంటే యేసు ప్రభువు నోటి వెంట ఆమెను గూర్చినటువంటి మంచి మాట ఒకటి విడుదలయ్యింది. అంటే యేసు ప్రభువే ఆమె గూర్చి చక్కటి సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారు చదవండి. దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయబోతోంది అన్నాడు. ఎందుకయ్యా అని అడిగితే, ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి భూమ్యంతముల నుండి వచ్చింది. ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి భూమ్యంతముల నుండి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బా, ఏం మాట చెప్పాడండి, ఏమన్నాడు, సొలొమోను కంటే నేను గొప్పని అన్నాడు. అప్పుడు ఈ లాలరెడ్డి ఉన్నారు కదా కడుపు మంట బ్యాచ్, ఆయన కాలంలో కూడా కడుపు మంట బ్యాచ్ ఉంది కదా, ఎవరాళ్ళు శాస్త్రులు పరిశీలిల్ల మొహాలు మండ ఎప్పుడు యేసుప్రభుకు పడి ఏడవడమే వాళ్ళు. వాళ్ళ బతుకంతా ఏడుస్తేనే బతికారు యేసుప్రభుకు పడి, వాళ్ళ ప్రసంగాల్లోనే యేసుప్రభుకు పడి ఏడిచారు, వాళ్ళ బతుకంతా యేసుప్రభుకు పడి ఏడవడమే. ఎందు
మాకంటే గొప్పోడు, మాకంటే శక్తివంతుడు, మాకంటే జ్ఞానవంతుడు, మాకంటే గొప్పగా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నాడు. జనమందరూ ఆయన వెంటబడి పోతున్నారు అని ఆయనకి కూడా ఏడిచేవారు తప్ప ఆయన ఎవరో అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. అందుకే వాళ్ళు యేసుప్రభు వారు అన్న మాటలకు ఎప్పుడూ ఒబే అయ్యేవారు కాదు. అబ్రహాము నన్ను నా దినము చూడాలనుకున్నాడంటే నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడివా, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా, అబ్రహాము కాలంలో నువ్వు ఉన్నావా అని అదొక వాదన. నేను విశ్రాంతి దినానికి ప్రభువునై ఉన్నానంటే ఏంటి, మోషే ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తావా నువ్వు, అదొక వాదన. ఆ తర్వాత ఇదిగో నేను సొలొమోను కంటే గొప్పవాడిని, ఇంకే చూడండి అగ్గి మీద పెట్రోల్ వేసినట్టే. ఇటు చూసారా, సొలొమోను కంటే కూడా గొప్పవాడండి నా, మోషే చెప్పిన దానికి మోషే కంటే గొప్పవాడట, దేవాలయం కంటే గొప్పవాడట, విశ్రాంతి దినమున కూడా ఈయనే ప్రభు అట. చూడండి కుళ్ళు కుళ్ళు చచ్చిపోయేవారు వాళ్ళు ఈ శాస్త్రులు పరిసయ్యులు. అప్పుడు అలాంటి పరిస్థితులు ఈయన మాట అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు, నేను సొలొమోను కంటే గొప్పవాడిని అన్నాడు. అసలు మీరు చెప్పండి, సొలొమోను కంటే ఏ విషయంలో గొప్పవాడండి ఈయన? ఈయనకి ఏమైనా రథాలు ఉన్నాయా, బంగారం ఉందా, వెండు ఉందా, ఆస్తులున్నాయా, అంతస్తులున్నాయా, నక్కలకు బొరియలు ఉన్నాయట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయట, ఈయనకి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదట. అసలు సొలొమోను గారి నగరి ఎన్ని రోజులు కట్టారని చదువుకున్నాం పొద్దున, చెప్పండి ఎన్ని రోజులు? 13 ఏళ్ళు కట్టాడట మహానుభావుడు. 13 ఏళ్ళు కట్టిన ఇల్లు ఆయింది, నక్కలకున్న బొరియలు కూడా లేని స్థితి ఈయింది. జనాలు అలాగే కదండి ఆలోచిస్తారు, అవునా కదా, జనాలు అలాగైనా ఆలోచిస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఆయనకంటే గొప్పవాడిని అని అనుకోండి, ఇప్పుడు మన ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఆనాడు సొలొమోను అయితే ఈనాడు ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్, లేదు మన ఇండియాలో అత్యంత ధనవంతుడు అంబానీ లేదా అదానీ. ఇప్పుడు నేను వచ్చి నేను అంబానీ కంటే గొప్పవాడిని అన్నాను అనుకోండి, జనం ఇలా ఎగదిగా చూసి, ఎరా బాబు నువ్వా, పిచ్చిగానే ఏమైనా పట్టిందా, ఎర్రగడ్డ వెళ్తావా లేకపోతే రాజమండ్రి మానసాకి వెళ్తావా రామారెడ్డి గారి దగ్గరికి, ఎక్కడో చోట చూపించుకో, ఎందుకంటే ఈ మధ్య నువ్వు తేడాగా మాట్లాడుతున్నావు. ఏంటి నువ్వు ఎవరికంటే గొప్పవాడివి, అంబానీ కంటే గొప్పవాడివా, అదానీ కంటే గొప్పవాడివా? వాళ్ళు తీసేసిన సూటు పెట్టి కొడితే ఎక్కడ పడతావో తెలీదు నువ్వు అంటారు. ఇలాగే ఉంటుంది జనాల ఆలోచన. ఆ రోజుల్లో కూడా యేసుప్రభు మాటల్ని నాకు తెలిసి ఇలాగే తీసుకుని ఉంటారు. ఎందుకు, నేను సొలొమోను కంటే గొప్పవాడిని అన్నాడు. వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఇప్పుడు సొలొమోను 40 ఏళ్ల పాటు అఖండ ఇస్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాడు, సొలొమోను కాలంలో యుద్ధాలే జరగలేదు, సొలొమోను బహు ధనవంతుడు, సొలొమోను చాలా జ్ఞానవంతుడు, 1005 కీర్తనలు రచించినవాడు, 3000కు పైగా సామెతలు రచించినవాడు, పరమగీతాలు రచించినవాడు, ఇంత గొప్పవాణ్ణి నీతో కంపేర్ చేస్తావా? నో, నువ్వే విషయంలోనూ కూడా సొలొమోనుకి తగవుగాక తగవు అని వాళ్ళు అన్నారు. కానీ వాస్తవానికి ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. పరిసయ్యులు శాస్త్రులు ఒప్పుకోకపోయినా నేరుగా మనం పరదేశంలో సొలొమోను దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా యేసుక్రీస్తు నీకంటే గొప్పవాడిని అంటున్నాడు నువ్వేమంటావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నాకంటే ఒకసారి గొప్పవాడు కాదయ్యా, 1,000,000,000 రెట్లు నాకంటే యేసుక్రీస్తు గొప్పవాడు అని సొలొమోను సాక్ష్యమిస్తాడు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సొలొమోను అయితే అదే చెప్తాడు, నాకంటే 1,000,000,000 రెట్లు యేసు ప్రభు గొప్పవాడు, ఆయన కాలి గోటికి కూడా నేను సరిపోను. యోహాన్ అంటాడు, ఆయన చెప్పులు కట్టుకుంటే తాడిప్పడానికి కూడా నా బతుకు సరిపోదు. యోహానే అంత మాట అన్నాడంటే, ఆయన చెప్పులు కట్టుకుని తాడిప్పటానికి కూడా నేను అర్హుని కాదన్నాడంటే, ఇప్పుడు సొలొమోను కూడా ఏమంటాడు, ఆయన అన్నది అక్షర సత్యం, ఆయన ఇంకా చిన్నగా చెప్పాడు, 1,000,000,000 రెట్లు నాకంటే ఆయన గొప్పడు. ఎందులో గొప్పడో కొన్ని విషయాలు త్వర త్వరగా చూసి అంకుల్కి సమయాన్ని అప్పగించేద్దాం. సొలొమోనుకి యేసు ప్రభు వారికి కొన్ని కంపారిజన్స్ నేను చేశా, ఎలా మీకు అర్థం చేయించాలి సొలొమోను కంటే యేసు ప్రభు గొప్పోడే, ఎలా గొప్పోడు మీకు ఎలా అర్థం చేయించాలి. సో దానికోసం కొన్ని కంపారిజన్స్ చేశాను నేను. అందులో మొదటిది, సొలొమోను కామాతురుడై 1,000 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. కామాతురుడై ఎంతమంది అట ఆయనకి, 1,000 మంది, 700 మంది రాజకుమార్తెలు, 300 మంది
ఉపపత్నులు. చివరికి వాళ్ళ మాట విన్నాడు, వాళ్ళకి లొంగిపోయాడు, వాళ్ళు చెప్పినట్టుగా చేశాడు. వాళ్ళు ఎలా తిప్పితే అలా తన హృదయాన్ని ఏం చేశాడు? తిప్పేసుకున్నాడు. నాకు ఎలా కనబడతాడంటే ఆ విషయంలో సొలొమోను రంగుల రాట్నంలా కనబడతాడు. అంటే అది ఎలా తిరుగుద్ది? ఇంకా తిరుగుతూనే ఉంటుంది. దాన్ని తిప్పేవాడు తిప్పినంతసేపు ఏం చేస్తుంది? మర మీద అలా తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రంగుల రాట్నం మీద 700 మంది తిప్పుతున్నారు ఒక్కడిని, ఇంకో 300 మంది ఇంకా వంకరగా తిప్పుతారు. వాళ్ళేమో ఉపపత్నులు. నాకు తెలిసి పత్నికి వాల్యూ ఎక్కువ ఉందో, మరి ఉపపత్నికి వాల్యూ ఎక్కువ ఉందో నాకు తెలియదు. ఉపపత్ని అంటే మన భాషలో కొంచెం తేడాగా ఉంటుంది. పత్ని ఉపపత్ని. సో పత్ని కంటే కూడా మన ఏరియాలో ఉపపత్నులకే ఎక్కువ వాల్యూ ఎత్తుంటారు. సో మరి ఆయన మరి 300 మంది చేత ఎక్కువ తిప్పబడ్డాడో, 700 మంది చేత ఎక్కువ తిప్పబడ్డాడో, 1000 మంది కలిపి ఫుట్బాల్ ఆడేశారో మనకు తెలియదు. కానీ 1000 మంది చేత కూడా ఏమయ్యాడైనా తిప్పబడ్డాడు. సొలొమోను కంటే గొప్పవాడున్నాడు. ఈయన తన ప్రాణమిచ్చి ప్రపంచ మానవాళిని రక్షించి 1000 ఏండ్ల పాలనకు తెర తీయటానికి సిద్ధమయ్యాడు. అర్థమైందా మీకు? 1000 మంది భార్యలకు లొంగిపోయినవాడు ఆయనైతే 1000 ఏండ్ల పాలనకు కారకుడైన వాడెవరు? యేసుక్రీస్తు అయ్యాడు. వాట్ ఏ వండర్ఫుల్ కంపారిజన్. 1000కి 1000కిని 1000 మంది భార్యల చేతిలో చిక్కుబడ్డవాడు ఆయన, 1000 ఏండ్ల పరిపాలన కొరకు ఆద్యుడైన వాడు ఈయన. దట్ ఈస్ ద వండర్ఫుల్ కంపారిజన్. నెక్స్ట్, సొలొమోను లోకాన్ని చూసి లొంగిపోయాడు. దేన్ని చూశాడు? లోకాన్ని చూశాడు. మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, సొలొమోనికి మరణం తర్వాత ఏం జరగబోతుందో కూడా తెలుసు. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తాడు. నేను ఇప్పుడు అదే ఆలోచిస్తానండి. ప్రసంగ గ్రంథం చదివినప్పుడు ఎంత ఆనందం వస్తుందో, సొలొమోను సామెతల గ్రంథం చదివినప్పుడు అంత బాధ వేస్తుంది. ఎందుకంటే సొలొమోనికి అన్నీ తెలుసు. ఏం తెలుసు చెప్పనా? బుద్ధిమంతుడు పాతాళమును తప్పించుకొనవలనని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఎక్కడుంది ఇది ఈ మాట? బుద్ధిమంతుడు పాతాళమును తప్పించుకొనవలనని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. సామెతల గ్రంథంలో 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని. అంటే కింద పాతాళం ఉందన్న సంగతి ఎవరికి తెలుసు? సొలొమోనుకు తెలుసు. సొలొమోనుకు తెలుసు, రాసింది ఆయనే. కింద పాతాళం ఉందన్న సంగతి సొలొమోనుకు తెలుసు. దాన్ని తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడు. ఇంత తెలిసినోడు ఆ ముట్టిమొహాల మాటలు ఎందుకు విన్నాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇంత జ్ఞానవంతుడు ఆ పనికిమాల ముఖాల వైపు ఎందుకు చూశాడో నాకు అర్థం కాదు. ఇంత గొప్పోడు, ఇంత యోగ్యుడు, ఇన్ని రహస్యాలు, ఇన్ని మర్మాలు ప్రపంచానికి చెప్పినోడు ఆ దరిద్రపు గొట్టి ముఖాల మాయదారి బాటలో పడి ఎందుకు ఇంత భ్రష్టుడయ్యాడో నాకు అసలు అర్థం కాదు. చూడండి, బుద్ధిమంతుడు అన్నాడు ఈయన. బుద్ధిమంతుడికి బాబు ఈయన, అంత తెలివైనోడైనా. బుద్ధిమంతుడు పరమునకు పోవాలి, జీవమార్గాన నడుచుకోవాలి, తప్ప ఆ పాతాళ వైపుకి వెళ్ళకూడదు అని ఎరిగినోడు వెళ్ళాడు. ఎంత చండాలపు పనులు, ఎంత నీచంగా ఉన్నాయో అవి. చూడ్డానికి కూడా కొంచెం చూడముచ్చగలేవా బొమ్మలు? పిల్లలు కూడా ఆడుకోవడం విత్తే అనుకుంటారా? ఇవ్వండి, ఇచ్చి చూడండి అబ్బా, మా పిల్లడికి ఇవ్వండి. ఏమంటాడు? కేరమంటాడు. అది చూసి ఇది భయం వేసేద్ది. అది ఇప్పుడు మా విశ్వాలడికి ఇచ్చామనుకోండి, 2 రోజులు దుప్పటి తీయడాడు. అలా ఉన్నాయి చూడడానికి, అంత దరిద్రంగా ఉన్నాయి బొమ్మలు. పిల్లలు కూడా ఆడుకోరు. అలాంటిది పెద్దోళ్ళు వాటి మీద పడి ఏడిచారంటే మరి ఏమనాలి? సొలొమోను అలా చేశాడంటే ఏమనాలి? సో ఏం చేశాడట? లోకాన్ని చూసి ఏమైపోయాడు? లొంగిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 16:33 వ్రాయబడినటువంటి మాట, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని. నిన్ను బా, ఎంత గట్స్ ఉండాలండి ఆ మాట చెప్పాలంటే, ఎంత గట్స్ ఉండాలి ఆ మాట చెప్పాలంటే. అది మీరు చెప్పండి చూద్దాం. నేను లోకమును జయించి ఉన్నాను అనగలమా మనం? మనం ఏమంటాం తెలుసా? లోకము కింద నేను తొక్కబడ్డాను, లోకము నా మీద ఎక్కి డ్యాన్స్ వేసింది, లోకమునకు నేను, నాకు లోకము ఎన్నో సార్లు ముద్దులు పెట్టుకుని కౌగిలించుకుని దాని కింద పడి నలిగిపోయిన దుస్థితి నాది అని చెప్తాం.
అందుకే లోకములో నుండి మనల్ని ఆయన ఏర్పరచుకోవాల్సి వచ్చింది. లోకం కింద నలిగిపోయిన బ్రతుకులు మనుష్యులు అయితే ఈవెన్ సొలొమోన్ ఆల్సో, సాల్మన్ ఆల్సో, సొలొమోన్ కూడా ఏమయ్యాడు, నలిగిపోయాడు లోకం కింద. కానీ యేసుక్రీస్తు లోకాన్ని తొక్కి పైకెక్కి నిలబడ్డాడట. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లోకాన్ని ఎక్కి తొక్కినోడు ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడంటే ఒక్క యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరూ లోకమును జయించిన వారు లేరు. అందుకే చూడండి, అపవాది యేసుప్రభు ముందు ఎన్ని బాణాలు వేసిందో ఒక్క నిమిషంలో ఈ లోకరాజ్యాలన్నిటినీ వాటి మహిమను చూపించింది. చూపిస్తుంటే అయ్యి బాబాయ్ నాకు చూపించుకొని కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, ఏమంటుంది సాతాను, ఏమంటుంది చెప్పండి, ఏ అంత వీకా అంటది, అంటదా అందా, అంతకు తగ్గోడాడు ఎలా పడగొట్టాలా అని చూస్తాడు పనికి మళ్ళినాడు. అందుకే ఏమన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే దుఃఖు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చెయ్యి. నువ్వు వాక్యాన్ని నమ్మట్లేదా, దేవదూతలు ఎత్తి పట్టుకుంటారని రాయబడింది అక్కడ. అలాగా ఆయన్ని ఎంత దారి తప్పించాలని చూశాడో ఇప్పుడు చూస్తున్నప్పుడు నేను చూడండి అన్నాడు అనుకో, ఏమంటుంది అది, ఆహా అంత వీక్ అన్నమాట నువ్వు, అంటే చూస్తే నా పాదాలకి మొక్కేస్తావన్నమాట. అప్పుడు యేసుప్రభు, నీ ఇష్టం, నీ ఓపిక, ఎంత టైంలో చూపించుకుంటావో చూపించుకో, ఏం చూపించుకుంటావో చూపించుకో, నువ్వు ఏం చూపించినా దానికి లొంగిపోయేటువంటి ఆ వ్యక్తినైతే నేను కాను. ఒక చరిత్రకారుడు యేసుప్రభు గురించి రాస్తూ, సాతాను ఏం చూపించుంటాడంటే యేసుప్రభుకి, ఆయన పడగొట్టాలి కదా, ఆయన ఒక పురుషుడిగా యవనస్తుడిగా శరీరంలో ఉన్నాడు, ఏం చూపించుంటాడంటే అని రాస్తూ ఏం చూపించాడంటే, ఒక అందమైన అమ్మాయి నగ్నంగా నిలబడ్డం చూపించుంటే ఏం చేస్తాడు యేసుక్రీస్తు అని రాశాడు. అప్పుడు ఆయన జవాబిస్తూ, ఒకవేళ ఒక అందమైన అమ్మాయి నగ్నంగా నిలబడి ఉంటే యేసుక్రీస్తు ఏం చేస్తాడు అంటే, యేసుక్రీస్తు సమాధానం ఎలా ఉండబోతుంది అంటే, ఎస్ నా బిడ్డ, నేనే తయారు చేశాను ఈ బిడ్డని, నా బిడ్డ నగ్నంగా కనబడుతోందా, పర్లేదు నా బిడ్డే, నేనే తయారు చేశాను ఈ బిడ్డని, ఈ బిడ్డ దిగంబరిగా ఉన్నప్పుడు నా చేతులే ఆ బిడ్డను తయారు చేశాయి, ఎందుకంటే కలిగి ఉన్నదేది నేను లేకుండా కలగలేదు, నా బిడ్డను నాకు చూపిస్తున్నావు, నాకేమవుతుంది, నాకేం అవ్వదు, నేను టెంప్ట్ అయ్యే పరిస్థితులు ఏమి ఉండవు, ఎందుకంటే నా బిడ్డ, నేను తండ్రిని, నా బిడ్డ, నాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సాతాను ఏ విధంగా యేసుక్రీస్తును పడగొట్టాలని చూసినా, ఎలాంటి ఎత్తుగడలు వేసినా, ఒకవేళ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చి పోగేసి, చూడు చూడు ఇది కావాలా నీకు, ఇది ఇచ్చేస్తా, నా పాదాలకు మొక్కుతావా అంటే ఏమంటాడు తెలుసా, ఏటి ఇదా, నేనే తయారు చేశా, ఇది బంగారం, దీన్ని ఈ మూలకాలు ఉంటాయి అందులో, ఇది దీని శాస్త్రీయనామం, దీని క్వాడ్జనే రాయి నుంచి తీస్తారు, ఇదంతా నాకు తెలుసు, ఇది ఇంకా ఎక్కడెక్కడుందో చెప్పనా, దిక్కుమాలిన సాతాను, పలానా చోటకెళ్ళి తవ్వు, అక్కడుంది, ఆ దేశంలోకి వెళ్ళి తవ్వు, అక్కడుంది, ఏదా ఓఫీరు బంగారం ఉంది, ఇంకా పలానా చోట్ల భయంకరమైన నిధులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకో, నాకు తెలుసు అవన్నీ. సో దీనికి లొంగిపోయేంత చీపు క్యారెక్టర్ కాదు, కలిగి ఉన్నదేది నేను లేకుండా కలగలేదు, బంగారాన్ని చూపించి నన్ను మోసం చేయలేవు, మందు చూసి నన్ను మోసం చేయలేవు, లేదా ఆస్తులు చూపించి మోసం చేయలేవు, పదవులు చూపించి మోసం చేస్తావా, ఈ పదవులన్నిటికంటే బాబు పదవి వదులుకొని వచ్చాను ఇక్కడికి, ఈ దిక్కుమాలిన పదవులకు లొంగిపోయే క్యారెక్టర్ కాదు నాది, ఎందుకంటే ఈ పదవులన్నిటికంటే బాబు అది, అక్కడి నుంచి వచ్చాను నేను, అది వదులుకొని వచ్చాను ఇక్కడికి, అదే వదులుకొని వచ్చానంటే దాన్ని మించిన పదం ఏముంది, దిక్కుమాలిందానా, దాని మించిన పదం ఏముంది, నన్ను పడగొట్టడం నీ తరం కాదు కదా, నీ బాబు లేడు, ఒకవేళ ఉన్నా నీ బాబు తరం కూడా కాదు, అది నా శక్తి, అది నా పవర్, అది యేసుక్రీస్తుకున్న పవర్. యేసుక్రీస్తును పడగొట్టాలని సాతాను విశ్వప్రయత్నాలు చేశాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన కాలి గోటిని కూడా టచ్ చేయలేకపోయాడు. అది యేసయ్య ఔన్నత్యం, యేసుప్రభు ఔన్నత్యం, యేసుక్రీస్తు ఔన్నత్యం. ఇప్పుడు సొలొమోన్ కంటే గొప్పడా కదా, సొలొమోన్ 700 అమ్మాయిలకి చొంగగార్చుకుంటూ పోయాడు, ఇంకో 300 ఎక్స్ట్రా తెచ్చుకున్నాడు, మొత్తం 1000 దగ్గర ఆగాడు. నేను అనుకుంటాను ఈ 1000 మంది ఇంటికి ఒక్కరోజు వెళ్ళినా 3 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఇంకొక ఆవిడింటికి వెళ్ళడానికి. అంటే ఈవిడ మళ్ళీ ఆయన కోసం 8 సంవత్సరాలు ఎదురు చూడాలి, అక్క నా వంతు ఎప్పుడక్క, నీ వంతు 3 ఏళ్ళకి అక్క, 3 ఏళ్ల తర్వాత వస్తాడా అక్క మా ఆయన, అవునక్క
సర్లే రాని ఎక్క, అప్పటికి పిల్లాడికి 3 ఏళ్ళు వచ్చేస్తాయి, వచ్చాక చూపించాలి ఇదిగో నీ బిడ్డని. ఎంత దరిద్రం అది. ఆయన అలాంటి స్థితిలో పడ్డాడు. యేసు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు. ఏమండి, ఇక మరో కంపారిజన్ చెప్తాను. ఈ సొలొమోను అనే ఆయన కష్టపడి వాళ్ళ నాన్నగారు అన్నీ సమకూర్చి పెడితే ఓ బంగారు దేవాలయాన్ని కట్టాడు. 7 ఏళ్లలో కట్టాడు. ఎన్నేళ్లలో కట్టాడు? 7 ఏళ్లలో కట్టాడు. వేలాది మంది పనిచేశారు. ఆ పనిచేసేటప్పుడు కూడా చెక్కబడిన రాళ్లను తీసుకొచ్చి పెట్టేవారు. అక్కడ చెక్కించేవాడు కాదు, వేరే చోట ఎక్కడో చెక్కించి శబ్దాల ధ్వని రాకుండా ఇక్కడికి తెప్పించి ఇక్కడ పెట్టించి చక్కగా అమర్చేవాడు. అది సొలొమోను కట్టినటువంటి బంగారు దేవాలయం. దాన్ని చూడడానికి ప్రపంచంలో అందరూ వచ్చేవారు. యేసు ప్రభు దేవాలయం కట్టాడు. దాన్ని చూడడానికి ప్రపంచంలో అందరూ రావడం కాదు, దేవాలయాన్నే ప్రపంచం దగ్గరికి పంపించేశాడు. అది యేసు ప్రభు కట్టినటువంటి దేవాలయం. సొలొమోను కట్టిన దేవాలయం ఒక్కచోట ఉండిపోద్ది, యేసు ప్రభు కట్టిన దేవాలయం ప్రపంచం అంతా వ్యాపించేస్తుంది. ఎందుకంటే ఇది నా శరీరం అనే దేవాలయం, దీన్ని పడగొట్టండి, 3వ దినాన మళ్ళీ తిరిగి లేపేస్తాను. అలాంటి ఒక గొప్ప దైవ మందిరాన్ని కట్టాడు. అందుకే పాటలో ఏమి రాశాను, పాడుబడిన నా దేహమున దైవ మందిరము నే నిలిపిన, పరిశుద్ధునికి నివేదన ఇది పరిశుద్ధాత్ముని సూచన. పాడుబడిన నా దేహమున దైవ మందిరము నే నిలిపిన, మీ దేహము దేవుని ఆలయమనియు దేవుని ఆత్మని మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా, మీరెరుగరా. యేసుక్రీస్తు కట్టిన మందిరం కోల్చడానికే అవకాశం లేదు, ఆ థాట్ కూడా రాదు. కానీ సొలొమోను కట్టిన మందిరం బబులోను ఈ కాలంలో ఏమైంది, కూల్చివేయబడింది. బంగారాన్ని కూడా వలిచేసి కాల్చేసి దహనం చేసి పట్టుకెళ్ళిపోయాడు, ఒక్కటి కూడా ఉంచలేదు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, సొలొమోను కట్టిన దేవాలయానికి రూపకారం ఒక ఊహా చిత్రాలు గీసి పెట్టారు. ఎందుకంటే ఇజ్రాయెల్లో దేవాలయం లేదు కదా, మసీదు ఉంది అక్కడ. ఇప్పుడు ఇజ్రాయెల్లో దేవాలయం లేదు, 2వ మందిరం కట్టారు, అది కూడా కూల్చేశారు యేసు ప్రభు తర్వాత. అది అలా ఉండేదట సొలొమోను మందిరం, మొత్తం బంగారంలో అలా ఉండేదట సొలొమోను మందిరం, ఊహాచిత్రం. దాని చుట్టూ పెద్ద ప్రాకారం. అలాంటి పరిస్థితుల్లో అంత అందమైన మందిరాన్ని కట్టాడట, ఈ మందిరం ఏమైంది, కూలిపోయింది. యేసు ప్రభు మందిరం కట్టాడు. అది కూల్చటం ఎవడి వల్ల కాదు, అది కూలదు. ఎందుకంటే భూమి నిలిచి ఉన్నంత వరకు ఆ మందిరం అలాగే నిలిచి ఉండాలి. దేవుడు ఆ మందిరంలో ఆరాధింపబడాలి. ఆ మందిరమే క్రీస్తు సంఘము, ఆ మందిరమే దేవుని ఇల్లు. అందుకే మనమే దేవుని ఇల్లు, సంఘమే దేవుని ఆలయం. ఎవరు కట్టిన మందిరం గొప్పది? యేసు ప్రభు కట్టిన మందిరమే గొప్పది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇంకొక విషయంలో నేను ఎలా కంపేర్ చేస్తానంటే, దావీదుకు కుమారుడుగా సొలొమోను పిలువబడ్డాడు, కానీ దావీదు పేరు నిలబెట్టలేదట. సేమ్ దేవుడు మాట్లాడితే ఏమన్నాడు, అరే మీ నాన్న బతికిన బతుకులో కొంతైనా బతకలేకపోయావు అంటాడు, బాధపడుతూ. మీ నాన్న అయితే ఎప్పుడు ఇలాంటి తప్పు చేయలేదు. మీ నాన్న పడిపోవడం కరెక్టే, మళ్ళీ ఏడవడం కరెక్టే, తిరిగి నిలబడడం కరెక్టే, తప్పు జరగడం సహజం. బత్సెబా విషయంలో పడిపోయాడు, మళ్ళీ లేచాడు, పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాడు, గొప్ప గొప్ప కీర్తనలు రాశాడు. ఎంత పాపం చేశాడో అంతకంటే ఎక్కువ పరిశుద్ధ కార్యక్రమాలు చేశాడు, దాన్ని మించి పరిశుద్ధంగా బ్రతికాడు. తప్పు చేశాడు, అంత మాత్రాన ఆయన నిందించడానికి అవకాశం లేదు. సో కానీ ఈయన చాలా భయంకరంగా ప్రవర్తించాడు. దావీదు పేరు నిలబెట్టలేకపోయాడు. మరి అసలైన దావీదు కుమారుడుగా నిలబెట్టి పేరు నిలబెట్టింది, దావీదు సింహాసనాన్ని శాశ్వత కాలం నిలబెట్టినవాడు ఎవరు, సొలొమోను కాదు, యేసుక్రీస్తు దావీదు కుమారుడు. ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. యేసుక్రీస్తు పేరు శాశ్వతంగా నిలబెట్టాడు దావీదు కుమారుడు. దావీదుకు తాత్కాలిక కుమారుడు సొలొమోను అయితే, దావీదుకు శాశ్వత కాలపు కుమారుడు ఎవరు, యేసుక్రీస్తు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను చాలా తెలివిగా పరిపాలన చేసి తాలి మీద తాలి కట్టి 700 మందిని కూడబెట్టి చక్కగా అన్నిటినీ చక్కబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి
అమ్మయ్యా అనుకున్నాడు. 40 ఏళ్ళ తర్వాత 2 మొక్కలు అయ్యి వచ్చింది. 40 ఏళ్ళ తర్వాత ఏమైంది? 2 మొక్కలు అయింది. ఏ అన్యుల పిల్లనైతే చేసుకున్నాడో ఆ పిల్లకు పుట్టినోడు రాజు అయ్యాడు. ఆడింకా దరిద్రుడట. మా నాన్న మిమ్మల్ని చబుకులతో దండించాడేమో, నేను మిమ్మల్ని ఇనప గొలుసులతో కొడతా, చెక్క కొక్కేలతో కొడతా, ఇంకా భయంకరంగా కొడతా అన్నాడట. ఎవడుంటాడు అలాగంటే? బుర్రలేని వాళ్ళని అడిగాడు యవనస్తులను పిలిచి, ఎరా ఏం చేద్దాం, కుమ్మేద్దాం. ఆహా, అయితే ఇక్కడితో నాశనమే. సలహా అడగాల్సిన వాళ్ళని అడగకుండా పనికిమాలిన సలహా అడిగి రాజ్యాన్ని ఏం చేశాడు? 2 మొక్కలు చేశాడు రెహబాము. వాళ్ళ అమ్మ అమోనీయురాలు, అమోనీయురాలకు పుట్టాడు. అమోనీయులు దేవత చూసాం కదా, ఇందాక ఎంత అందంగా ఉందో. ఆ బుద్ధులు వచ్చాయి, ఆ బుద్ధులు వచ్చాయి, వాళ్ళ అమ్మ బుద్ధులు. నాశనం, సర్వనాశనం. ఇప్పుడు సొలొమోను గారి రాజ్యం ఏమైంది? 2 మొక్కలైంది. మరి యేసు రాజ్యం ఏమైంది? యేసు రాజ్యం మొక్కలు చేయడం ఎవరి వల్ల అవుతుందా? దానియేలు గ్రంథంలో చెబుతున్నాడు దానికి నాశనము లేదు, యుగముల వరకు అది నిలుచునో. ఎప్పటి వరకు నిలుస్తుంది చెప్పాలి? ఎప్పటి వరకు నిలుస్తుంది? యుగములు యుగములు యుగముల వరకు నిలుస్తుందా రాజ్యం? ఆ రాజ్యమునకు అంతము లేదు, దానిని ఎవ్వడు నాశనం చెయ్యలేడు, ఎవ్వడు నాశనం చేయలేడు. ఎందుకంటే అది చేతి సహాయము లేక తీయబడిన రాయి, మూలకు తలరాయి, చేతి సహాయము లేక తీయబడిన రాయి. బబులోను సామ్రాజ్యాన్ని, గ్రీకు సామ్రాజ్యాన్ని, మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని, రోమా సామ్రాజ్యాన్ని తుత్తునియలుగా చేసినటువంటి రాయి, ప్రపంచమంతా భూతలమంతా విస్తరించినటువంటి మహాదివ్యమైన రాయి ఏసుక్రీస్తునే రాయి. ఆ రాజ్యాన్ని ఎవ్వడు కదపలేడు. ఇప్పుడు చెప్పండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు? సొలొమోను మధ్యలో జ్ఞానవంతుడయ్యాడు. పొద్దున్న చెప్పాను మీకు, అది అడిగి తెచ్చుకున్న జ్ఞానం, ఇది పుణికి పుచ్చుకున్న జ్ఞానం, ఇది పుట్టిన జ్ఞానం, అది మధ్యలో వచ్చిన జ్ఞానం. అది మధ్యలో వచ్చింది, ఇది జ్ఞానమే. ఇది జ్ఞానమై ఉన్నది. యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. సొలొమోనుకి ఇచ్చింది దేవుడు, కొంతిచ్చాడు ఈయనకి. అసలు జ్ఞానమే ఈయనై ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నేను మీకు రెఫరెన్సులు చూపించట్లేదు, నాకు టైం లేదు, నాకు టైం లేదు, అందుకే నేను రెఫరెన్సులు చూపించకుండా వెళ్ళిపోతున్నాను. అలాగే దేవుడు సొలొమోనుకి పొద్దునే చెప్పాను వివేచన గల మనస్సు ఇచ్చాడట. చివరిగా ముగించుకుందాం, ఏమిచ్చాడట? వివేచన గల మనస్సు. ఇప్పుడు వివేచన గల మనస్సు అంటే ఏంటని చెప్పాను మీకు? ఎవరైనా మనతో వచ్చి మాట్లాడుతున్నారనుకోండి, ఇది మనకు సోపేస్తున్నాడా లేకపోతే యథార్థంగా మాట్లాడుతున్నాడా, ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడా, నాకులా కొండబద్దలు కొట్టేస్తున్నాడా, ఏంటి క్యారెక్టరు అని కనిపెట్టగలిగే క్యాపబిలిటీ దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో ఎవరికి ఇచ్చారట? జ్ఞాని అయిన సొలొమోనుకి ఇచ్చారట. మరి ఇంత జ్ఞాని అయిన సొలొమోను భార్యల మనస్సుల్లో ఏముందో తెలుసుకోగలిగాడా? వాళ్ళు ఏ విధంగా ఇతన్ని తా పాడు చేస్తున్నారో గ్రహించగలిగాడా? వాళ్ళు ఏ విధంగా ఇతన్ని దారి తప్పిస్తున్నారో గ్రహించగలిగాడా? గ్రహించలేకపోయాడు. మీరు గమనించాలి, గ్రహించలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు క్యారెక్టర్ చూడండి, యేసుక్రీస్తు గొప్పతనం చూడండి. యోహాను సువార్త 2:23 ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే 24 జాగ్రత్తగా చదవండి, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక, ఎవరట? అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు, ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునో మనుష్యును గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. అబ్బా, వివేచన గల మనస్సులో పిహెచ్డీది. మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు, లోపలేమనుకుంటున్నారు కూడా చెప్పేస్తాడు. ఆయన బయటికి చెప్పినా పని కనిపెట్టలేకపోయాడు. బయటికి చెప్పేస్తున్నా, డైరెక్ట్గా చేయించేస్తున్న కార్యాలు కనిపెట్టలేకపోయాడు. మరి ఈయన లోపలేమనుకుంటున్నారో కూడా చెప్పేస్తున్నాడు. యోహాను సువార్త 6:15 భోజనాలు తినేసి వెళ్ళిపోయి రాజుగా చేసేద్దాం అనుకున్నారట. ఎవరిని? యేసు ప్రభుని. ఎందుకు? మొక్కలో కక్కలో నచ్చాయి, అది ఫ్రీగా వచ్చాయి. ఈయన రాజు అయితే మనకి మొక్కలకే కక్కలకే కొదువు 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 ఉండదని ఏం చేద్దాం అనుకున్నారట. బాబయ్యా నువ్వే మా రాజువి,
రాజుగా చేద్దాం అనుకుంటున్నావు నిన్ను, మా రాజు అయ్యా నువ్వు, మా మీద ఏలికవయ్యా నువ్వు అని వచ్చారట. అప్పుడు చూడండి, రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి ఎరిగి, అమ్మో వీళ్ళ దగ్గర ఉండకూడదని మరలా కొండకేం చేశాడట, ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడట. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, సొలొమోను జ్ఞానవంతుడే కావచ్చు, యేసు జ్ఞానమై ఉన్నవాడు. అందుకే యేసును కలిగి ఉంటే, అనగా యేసు అనే జ్ఞానాన్ని నీ హృదయంలో కలిగి ఉంటే, ఈ పాఠం నీకు అర్థమైతే, అంత గొప్పోడ్నే వదలని అపవాది నిన్ను నన్ను వదులుతుందా చెప్పండి? వదులుతుందా? వదలదు. ఎప్పుడూ నిన్ను మింగేద్దామని నీ వెంట తిరుగుతూనే ఉంటాడు. అందుకే ఇది పోరాటం. ఇది ఏ పోరాటం? సంవత్సరానికి ఒకసారి 6 రోజులు చేసే పోరాటమా? మరి చెప్పాలి, సంవత్సరానికి ఒకసారి పెద్ద పండగలో ఇక్కడికి వచ్చి చేసే పోరాటం అయింది. చాలా పోరాడుతున్నామండి. మధ్యాహ్నం 12:30 2 గంటలకు తిన్నామండి, మళ్ళీ 10:30 పెడుతున్నారండి. ఎంత పోరాటం పోరాడుతున్నామో తెలుసా అండి? అసలు నిజంగానండి, వాక్యం వింటున్నప్పుడు ఆకలి అనిపించదండి. అసలు మరి నాకైతే అనిపించదు. నేను తినలేదు ఇప్పటికే, మీరు తిన్నాకనే నేను తింటాను. మీరు తిన్నాకనే నేను తింటాను. నేను మాట్లాడుతున్నాను, నాకు ఖర్చు అవుతుంది. మీరు కూర్చుని ఉన్నారు చక్కగా, మీకు ఏం ఖర్చు అవుతుందండి చెప్పండి? నేను మాట్లాడాలండి, గొంతు పోయిందా? ఎంత ఎనర్జీ అండి, ఇది పనిచేయాలి, ఇది పనిచేయాలి, ఇది పనిచేయాలి, ఇవన్నీ పనిచేయాలి, నడాలి, మాట్లాడి పట్టుకోవాలి. ఏమండి, మేము ఇంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ కూడా, మీరు కూర్చొని వినడానికి కూడా అంత బాధపడిపోతే ఎలా చెప్పండి? మళ్ళీ మళ్ళీ వస్తాయండి అవకాశాలు, రావండి. ఎంత విలువైన జ్ఞాన సంగతులు వింటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు కనీ వినేరు కానీ జ్ఞాన సంగతులు వింటున్నారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని, ప్రభువా ఉపవాసం ఉన్నా పర్లేదు కానీ ఈ జ్ఞానం మాత్రం మేము మిస్ అవ్వకూడదని చెబితే మీరు నిజమైన విశ్వాసులు. అలాంటి ధన్యకరమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమెన్. అలాంటి బలమైన విశ్వాసం కలిగి ఉండండి. తర్వాత ఆయన ఇంకా విలువైన విషయాలు మీతో మాట్లాడతారు. ఆయన చేసే ప్రసంగాన్ని కూడా విందాం, నేర్చుకుందాం, తర్వాత భోజనాలకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువా, ఎంత గొప్ప కుమారుణ్ణి మా కోసం అనుగ్రహించారు తండ్రి. సొలొమోను ఎంత జ్ఞానవంతుడైనా మమ్మల్ని రక్షించలేడు ప్రభువా. మీ కుమారుడైన క్రీస్తు మమ్మల్ని రక్షించగలిగే జ్ఞానవంతుడు. ఆయన ద్వారానే మాకు రక్షణ, విమోచన, పాపక్షమాపణ, నిత్య జీవితము, నిరీక్షణ, ఇవన్నీ ఆయన ద్వారా మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల ప్రభువ, మీ బిడ్డలందరినీ దీవించండి. విత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాలలో 30 దంతలకు 60 దంతలకు 100 దంతలకు ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని. అలాగే మీ దాసుడు ఇప్పుడు నిలవబడి మాట్లాడుతూ ఉండగా శక్తినివ్వండి, బలాన్నివ్వండి ప్రభువ. 60 ఏళ్ళు దాటిన వయస్సులో కూడా ఆయన తండ్రి మీ సేవలో వాడుకుంటున్నారు ప్రభు. ఆయన ఇంకనూ బలము పొంది, శక్తి పొంది, అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా బలముగా వాడబడినట్లు మీ బిడ్డను ఎత్తిపట్టుకోమని, శక్తినివ్వమని, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ, ఆది నుండంత వరకు క్రమంగా మర్యాదగా మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించగలిగే వివేకము, జ్ఞానము అందరికీ ప్రసాదించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా
నా యేసు క్రీస్తు త్యాగం. పరిశుద్ధత అను ఐశ్వర్యం, కృప ద్వారా ఇక నా సొంతం. పాపాత్ముడు అను దారిద్ర్యం, తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తు నందు కడుగబడ్డాను. ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తు నందు కడుగబడ్డాను. ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బంధీలెవరైనా, క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన, మారు మనసు పొందిన మదిన. నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన. ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బందీలెవరైనా, క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన. కాలగతులు తన వశమైన, మారు మనసు పొందిన మదిన. నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన. నేను పరిశుద్ధుడను, కొత్తగా జన్మించాను. క్రీస్తు నందు స్వాస్థ్యమయాను, శాశ్వతమగు జీవము పొందాను. నేను పరిశుద్ధుడను, కొత్తగా జన్మించాను. క్రీస్తు నందు స్వాస్థ్యమయాను, శాశ్వతమగు జీవము పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పాపమైన అపరాధమైన, చచ్చిపడిన స్థితిలోన, నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున, దైవ మందిరమునే నిలిపిన. పరిశుద్ధునికి నివేదన ఇది, పరిశుద్ధాత్ముని సూచన. పాపమైన అపరాధమైన, చచ్చిపడిన స్థితిలోన, నా శాపమునే పొందిన నా
ప్రభువుకు కృతజ్ఞతార్పణ. పాడుబడిన నా దేహమున దైవ మందిరము నే నిలిపిన పరిశుద్ధునికి నివేదన, ఇది పరిశుద్ధాత్ముని సూచన. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. నేను పిలువబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను, వాగ్దానము పొంది ఉన్నాను, పరలోకపు పౌరుడనయ్యాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం.